గుండెల్లోంచి రావాలి నీకు. మనం సంఘంలో బోధ చేసుకుంటే చాలు, ప్రేమ చూపించక్కర్లా. ఏం చూపించక్కర్లా? ప్రేమ చూపించట్లా. ఆలోచించండి, మనలో మనం కొట్టుకు చేస్తాం, మనలో మనం ద్వేషించుకుని చేస్తాం, మనమే బూతులు మాట్లాడతాం, మనమే పొలాలకు వెళ్ళి దరిద్రంగా బ్రతుకుతాం, మనమే ఉద్యోగాల్లో దరిద్రంగా బ్రతుకుతాం, మనకి నచ్చినట్టు బ్రతుకుతాం, మనకి ఏది కావాలో అది చేస్తాం, మనమే ముహూర్తాలు పాటిస్తాం, మనమే అన్నీ చేస్తాం. లోకానికి మనం మాదిరా? మాదిరా? ఆలోచించండి, అన్నీ చేసి మరలా మందిరానికి వచ్చి ముసిగేసుకుని ఏం చేస్తాం? సిగ్గు ఎగ్గు లేకుండా ప్రార్థన చేస్తాం. ఒక పాస్టర్ గారు అన్నారు, విశ్వాసుల కుటుంబంలో అయ్యా వివాహం కోసం చూస్తున్నామండి, మంచి రోజు పెట్టండి అంటే ఖాళీగా ఉన్న రోజు పెట్టకండి, వెంకట్రామానికి ఒక క్యాలెండర్ పెట్టండి అంటున్నాడు ఈయన. ఎవరు? ఏం చూడ్డానికంట? ఏం చూడ్డానికి చెప్పండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేయాలి? చంపేద్దాలే. ఒక సేవకుడై ఉండి వెంకట్రామానికి ఒక క్యాలెండర్ తీసి ఆ క్యాలెండర్లో మంచి ముహూర్తం చూసి పలానా రోజు వెళ్దాం. ఏ ఎంత అన్యాయం అండి ఇది అసలు. మళ్ళీ ఏం పట్టుకుంటాను? ఏం పట్టుకుంటాను? సమాజం ఏం మారుతుందండి? చాలామంది ఏమంటే సువార్త వింటలేదన్నా. వింటారు. ఎందుకు వినరు? వింటారు. నువ్వు సక్రమంగా ఏడిస్తే వాళ్ళు సువార్త వింటారు. ఒకవేళ సక్రమంగా ఉన్న వినకపోతే పాద ధూళి దులిపొచ్చే. అలాగని వాక్యంలో ఉంది, వాక్యంలో. కానీ ముందు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు చెప్పాల్సిన విధంగా చెప్పు, చేయాల్సిన విధంగా సువార్త చేయి. మీరు ఆలోచించండి, ఈ రోజున చాలామందికి సువార్త చేయడం చేత కావట్లేదు. ఎందుకంటే ముందు అసలు ప్రవర్తన ఉండట్లే. ఏముండట్లే చెప్పండి? ప్రవర్తన ఉండట్లే. నీ ప్రవర్తన సక్రమంగా లేకపోతే నీ మాట ఎవడంటాడు? మళ్ళీ ఏమంటాడు తెలుసా? సువార్త కష్టమన్నా, చేయలేమన్నా? కష్టమే. కష్టాన్ని అధిగమించడమే దేవుని పని చేయడం అంటే. మాదిరిగా కనపరుచుకోవడం అంటే అదే. తెలుసా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత శ్రమ అయినా పరిచర్ చేస్తున్నారండి వీళ్ళు. మీకు అర్థమవుతుందా? నిన్న మీరు అలగెళ్ళారు కదా, ఆ మాస్టరు మన ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిన మాస్టర్, వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మ బాబు ఎంత పెద్దూరు ఎలా తిరిగారండి వీళ్ళు, వదిలేయరేమో అక్కడక్కడ అని అన్నారు. వదిలేదండి బాబు, అని తిరిగారంట. లాస్ట్లో అంటున్నారు ఆయన, దేవుడు ఇంకొక ఆయన ఇంకో పాస్టర్ గారు వచ్చారు అక్కడికి. ఆ పాస్టర్ గారు అన్నారు, దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చారు బ్రదర్ మీకు అని. అంటే ఈ సాక్ష్యాలు ఊరికి వచ్చేస్తాయా? ఊరికి వస్తాయా? ఎంత కష్టపడితే వస్తాయి, ఎంత క్రియల్లో మనం చూపించగలిగితే వస్తాయి. మీకు అర్థమవుతుందా? అంటే మనం పడే కష్టం కూడా ఒకళ్ళు ఏం చేయగలగాల? ఇన్స్పైర్ చేయగలగాలి. మాదిరంటే అదే. మాదిరంటే ఏంటి? ఎలు అఫీషియల్గా వాక్యం చెప్పడం కాదు. అర్థమవుతుందా? ముందు నువ్వు కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. నీ కష్టం ప్రపంచానికి అర్థం అవ్వాలి. వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? వీళ్ళకి ఏమొస్తుంది? ఇంత ఖర్చు పెడితే ఏం కలిసి వస్తుంది? ఇలా తిరిగితే ఏం కలిసి వస్తుంది? ఆలోచించగలగాలి. కనీసం ఆలోచిస్తారు ఖచ్చితంగా. అలా ఆలోచించగలిగిన రోజున రోషం పడుతుంది ప్రజల్లో. ఏం పడుతుంది చెప్పండి? రోషం పుట్టాలి. నేను చూసినప్పుడు, నీ సేవ చూసినప్పుడు, నీ విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు మనుషుల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో రోషం పట్టాలి. ప్రభు కొరకు ప్రతి ఇలా బ్రతకాలండి, ప్రభు కొరకు చేస్తే ఇలా చేయాలండి, ఈ సంఘంలో చేయాలండి, ఆ సేవకుల్లో ఉండాలండి, ఆ తోటి సహోదరులా ఉండాలని ఆ రోషాన్ని బుట్టించాలి. అదే అదే సత్కార్యముల విషయమై ఏం చేయాలి? మాదిరిగా ఎలా ఉండాలి చెప్పండి? మాదిరి ఉండాలా? భక్తి చేస్తున్నామంటే కాదు, ప్రతి గొట్టంగాడు భక్తి చేస్తున్నాడు ఇది నాన్న. చేయట్లేదా? ప్రతి గొట్టంగాడు సేవ చేస్తున్నాడు ఇది నాన్న. తిండి లేకపోతే ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసేవాడే. ఇంకొంతమంది ఏ పని పాట లేని వాళ్ళు ముసిగేసుకుని ఇంటి కొంప కొంపకెళ్ళి ప్రార్థన చేసి అమ్మా బియ్యమే ఉండే
మా కానుకే ఇవ్వండి అడుక్కుని వాళ్ళు లేరా అసలు ఆలోచించండి నిజంగా నీ దేవుని పిలిపే ఉంటే ఇంటింటికి తిరగ సువార్త చేయమని దేవుని పిలిపైతే సువార్త మాత్రమే చేయి సహకారం ఎవరిస్తారు అడగాల నేను ఇల్లప్పుడు ఎవరిని అడిగామండి మనం ఎవరిని అడిగామా కాలి కడుతూ వచ్చేస్తున్నాగా దేవుడు మనకేం పంపించాడు కాకుల చేత ఆహారం పంపించినట్లుగా మనకు ఆహారం పంపించలేదా వాళ్ళకి ఏం పంపించారు తెలియదు కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చారు మనకి వచ్చిందా లేదా ఎవరిని అడిగారా అంటే పని చేయడం నీ వంత అయితే అర్థమవుతుందా ముందు మన అంతకే అందుకే మన డెడికేషన్ ఏంటో తెలుసా తిండి అనేది మనకు గుర్తురాకూడదు పరిచర్యలు పడ్డామా పని రాక్షసుల్లా మారిపోవాలా ప్రభు కొరక గట్స్ కలిగి పరిచర్య చేయగలిగితే దేవుడు ఎందుకు వదిలేస్తాడండి దేవుడు అన్యాయస్తుడా అసలు ఆలోచించండి దేవుడు విడిచిపెట్టే దేవుడా కొంతమంది ఏమంటారు తెలుసా దేవుడు ఏ మేలు చేయట్లేదండి ఎందుకు చేయరు దేవుడు మేలు ఎందుకు చేయరండి ఎందుకు చేయరు నిన్న ఇక్కడ కూర్చున్నాం ఏమైనా సరే వర్షంలో ముందు వెళ్ళిపోయి ఏదో సెట్ చేద్దామని బయలుదేరిపోయాం యాదవులు బార్డర్కి వెళ్ళిన తర్వాత వర్షం ఉందా విచిత్రం చూడండి ఈ గోపులపురం ప్రాంతం నుంచి యాదవుల వరకు వర్షం ఉంది మనం ఎక్కడైతే సువార్త ప్రకటించాలి కరపత్రికలు పంచాలనుకున్నాము ఆలోచన ఇదే రెయిన్ అక్కడ ఉంటే మనం కరపత్రికలు పంచగలమా మరి ఇది ఎవరు చేసిన మేలు మనమేమైనా వర్షాన్ని ఆపేశామా లేదు కానీ ఎవరు ఆపగలరు ఎందుకు ఆపగలరు నువ్వు బయలుదేరిన విధానం ఏ ఉద్దేశంతో బయలుదేరుతున్నావో నీ స్వార్థంగా నీ గుండె లోతుల్లో ప్రభు కొరకు పరిచర్య చేయాలని ఆ తపన గుండెల్లో ఉంటే ద్వారాలు ఆయన తెరుస్తాడు ఎవరు తెరుస్తారు ఆయన తెరుస్తాడు కానీ గుండెలో ఏమంటో తెలుసా పరిచర్య చేయాలని తపన ఆ కార్యం నీలో ఉంటే ఎంతమంది అని ఇన్స్పైర్ అవుతారు మనకు ఇన్స్పైర్ అవ్వాల్సింది 100 మంది అక్కర్లా ఒక్కడు ఎవరు సహకరించకపోయినా మనం అంతకి సువార్తలు ఎందుకు చేస్తున్నాం 10 మంది వచ్చినా చేస్తాం 100 మంది వచ్చినా చేస్తాం 1000 మంది వచ్చినా అదే అదే అలా చేయగలిగితే దేవుడు విడిచిపెడతాడా విడిచిపెడతాడని దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదండి కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే డెడికేట్ అవ్వట్లే చాలామంది దేవుడికి అంకిత భావంతో పనిచేయడానికి ఇష్టపడట్లా స్వార్థం స్వార్థం స్వార్థంతో కూడిన సేవలు స్వార్థంతో కూడిన భక్తి జీవితం నాకేం కలిసి వస్తుంది నాకు పేరు వస్తుందా లేదా ఆలోచించండి చాలా సంఘాల్లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు ఎలాంటి మనుషులు ఒకళ్ళ పొరపాటుని ఆ రోజు ఎవరు మంచి పరిచర్య చేసి పేరు చెప్పడం మర్చిపోయారు అనుకోండి నా పేరు చెప్పలేదు నన్ను ఎంత పని చేశాను నేను అని మందిరం మార్చే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు లేరా అలాంటి పనికి మాలవాళ్ళు కూడా ఉన్నారు నువ్వు దేవుడు పరిచర్య చేసావంటే మెప్పి ఎవరి దగ్గర రావాలా దేవుని దగ్గర రావాలి ఒకవేళ మర్చిపోయినా చెప్పకపోయినా వచ్చేలా ఆశ అంటే చెప్పడం కోసం చేస్తున్న పరిచర్య కనపరచుకోవడం కోసం చేస్తున్న పరిచర్య పరిచర్య ఎలా చేయాలి తెలుసా ఎవరో గొప్ప చెప్తారని పరిచర్య చేయకో ప్రజల ముందు మెప్పు కోసం పరిచర్య చేయకూడదు మరి ఎలా చేయాలి అర్థమవుతుందా మన మెప్పు ఎవరి దగ్గర ఉంటుంది దేవుడి దగ్గర ఉన్న ప్రజల్లో గంట ఆయన తీసుకొస్తాడండి తీసిరాడా కానీ నీ మెప్పు ఎవరి దగ్గర ఉండాలా కానీ చాలా సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా ఉంటుంది తెలుసా ఒక రైస్ ప్యాకెట్ ఇచ్చాడంట క్రిస్మస్కి ఆ రైస్ ప్యాకెట్ ఇచ్చాడని స్టేజ్ మీద చెప్పలేదండి పాస్టర్ గారు రైస్ ప్యాకెట్ ఎంత ఉంటుంది మా అయితే 1200 అనుకోండి మంచి రైస్ ప్యాకెట్ అయితే ఇప్పుడు ఈడిచ్చిన 1200 కోసం 12 నిమిషాలు చెప్పాలంటే వీడి కోసం దరిద్రుడు చెప్పలేదని వీడికు ముక్కు మూతి మొహం ఏమైపోయింది చెప్పండి దేవుడికి నువ్వు గుర్తుంటే దైవజనుడు మర్చిపోయిన గుర్తు చేసి మరి తీసుకొస్తాను నేను నువ్వు దేవుడు గుర్తులేదనుకో దైవజనుడికి మతి మార్పిస్తాడు దేవుడు ఈ పనిమనుడు కోసం అనాసరి దరిగి చేయించేస్తలేదు అదవా అనుకున్నాడు అనుకో దేవుడు నీ పేరు అసలు పొరపాటు కూడా రాదు వస్తుందా మేము చెప్పాలనుకున్నా రావండి కొన్ని నిజమే కదా పరిచర్యలు ఎప్పుడు కూడా గొప్ప కోసం చేయకో పేరు కోసం చేయకో ప్రభు మెప్పు కొరకు ఎక్కడి నుంచి చేయాలా గుర్తింపు అదే వస్తుందండి నువ్వు నిస్వార్థంగా చేస్తే ఎందుకు రాదు కానీ కొంతమంది క్యాలిక్యులేషన్ వేసుకుంటారు క్యాలిక్యులేషన్ ఈ కనబడే పరిచర్య చేస్తే మనం పేరు వస్తుందా నలుగురు కనబడతామా లేదా నా పేరు చెప్తారా లేదా ఏ పరిచర్య చేస్తే బెటర్ ఏ పరిచర్య ఎన్నుకుంటారు కొంతమంది నువ్వు అలా సెలెక్ట్ చేసుకున్నావంటే నువ్వు పెద్ద సైతానం అని అర్థం కదా అలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయండి ఎవరికి వస్తాయి సైతన్ ఏం కోరుకున్నాడు ఏం కోరుకున్నాడండి పొగడత కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను
కాంప్లిమెంట్ తప్పు కాదు, కాంప్లిమెంట్కి పొగడ్తకి చాలా తేడా ఉంటుంది. పొగడ్త మొలగసెట్టు ఎక్కిద్ది, కాంప్లిమెంట్ బూస్ట్ ఇస్తుంది. అంటే మనకిచ్చే కాంప్లిమెంట్ ఇంకా పరిచయం చేయడానికి బూస్టప్గా ఉండాలి. నెత్తి మీద కూర్చోబెట్టి చాలామంది కింద పడిపోతూ ఉంటారు. అందుకే చాలామంది మొలసెట్టు ఎక్కి కూర్చుని దగ్గర కొంతమంది దిగపోతే కొంతకాలానికి ఇరిగిపోద్ది, ఇరిగిపోద్ది కదా. చాలామంది అక్కడ ఎక్కేసి నేనుగా నువ్వు చేసింది ఎంత పరిచర్య, దానికి పెద్ద నేను కాబట్టి చేసేసాను అని అడవిడి చేసావనుకో, దేవుడు ఏమంటారు, చాలు చాలులే పడుకో అలా అని కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. అలా దాకా తెచ్చుకో. కాంప్లిమెంట్ ఇచ్చారా దేవుని కృపను బట్టి? ఓకే, నువ్వు చేసిన దానికి దేవుడు కాంప్లిమెంట్ ఇచ్చాడు, సంతోషించి మరీ ఎక్కువగా చేయాలి. ఒకరు ఉంటారండి, ఒక 6 నెలలు చేస్తారు పరిచర్య, అయిపోయింది, దీంట్లో ఏముంది, ప్రతి సంవత్సరం అయ్యే మీటింగ్లు, అయ్యే ఆల్టర్ కాళ్ళు, అయ్యే వాక్యం అన్నట్టుగా కొంతమంది ఆగిపోయి సైతాన్ బ్యాచ్లో కలిసిపోయిన వాళ్ళు లేరా ఉంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా, నీది తాత్కాలికమైన భక్తి. ఏ భక్తి అంటే నీ క్రియలు తాత్కాలికమైన క్రియలు. అంటే కొంతమంది ఉద్రేకంతో పరిచయం చేసేవాళ్ళు లేరంటారా, ఉద్రేకంతో సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆరంభంలో ఊపేసి హడావిడి చేసి సేవలో ఎరగ తీసేస్తాం, 4 సంవత్సరాల తర్వాత దుకాణం సర్దేసి సేవలో సంఘాలు మూసేసిన సేవకులు మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఆరంభంలో చాలామంది ఎగురుతూ ఉంటారు. అంటే కొంతమంది ఎగురుతున్నప్పుడు మనసులో అనుకుంటా, ఈ ఎగిరిడి ఎంతకాలం ఎగురుతారు పాపం వీళ్ళు అనుకుంటాను కొన్నిసార్లు. అంటే ఇది నిజంగా ఎగురుడా, నిజమైన క్రియలతో కూడిన విశ్వాసమా, క్రియలతో కూడిన భక్తేనా, ఇలా చివరిదాకా ఉంటారా మధ్యలోనే చెప్పండి, ఊడిపోతారా? నిజమే కదండి. కొంతమంది అంటి పెట్టుకుని ఉంటారు, ఫెవిక్విక్ వేసి అంటిచ్చేసినట్టు. నీ భక్తి జీవితం ఎలా ఉండాలంటే దేవునితో ఫెవిస్టిక్కా ఫెవిక్విక్ అది ఏంటన్నది, 5 రూపీస్ ఉంటుంది కదా, ఫెవి క్విక్కా ఫెవిక్విక్, అది అంటిచ్చేసామనుకోండి అది తోలైన ఊడి రావాలి కానీ చచ్చినా సరే కదా. నీ భక్తాలకు అంటిచ్చేసినట్టు ఉండాలి. మంద ఎలా ఉంటుంది, అన్నం మీద తెలిసి అంటిచ్చేయమన్నా అది కొంతసేపటికి ఎండిపోయి ఆరిపోయి అలా ఎలాడుతూ ఉంటుంది. చాలామంది భక్తి జీవితాలు అన్నం మెతుకులతో అంటించినట్టుగా ఉంటాయి, కానీ ఎలా ఉండాలి, ఫెవిక్విక్తో అంటించేసినట్టుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు చచ్చిపోతే తప్ప ఇక దేవుడి నుంచి బయటకు వెళ్ళకూడదు. అంటే అర్థమేంటి, ఒక్కసారి మనకి ఎలా అతుక్కుపోయింది అనుకోండి, అది లాగినప్పుడు మన స్కిన్ కూడా వచ్చేస్తుంది బయటికి. మీకు అర్థమవుతుందా? అంటే అర్థమైంది తెలుసా, మన భక్తి జీవితం మరణమే తప్ప మరలా మనం వేరు చేయకూడదు. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావో, ఏ భక్తి చేస్తున్నావో, ఏ సేవ చేస్తున్నావో, మరణము తప్ప ఎన్ని కష్టాలు వచ్చా నువ్వు అలా అతుక్కుపోయి ఉండాలి. అంతే, ఇంకా అతుక్కుపోయి ఉండాలి. ఇదివరకు ఫెవిక్విక్ యాడ్ వచ్చింది చూసారు లేదు మీకు తెలుసు. ఒక బస్సు వెళ్తూ ఉంటే అది పెద్ద విలేజు, దాంట్లో రాళ్ళు గుట్టలు, ఆ బస్సు నిండా పైన కూడా జనం ఉంటారు, అది ఇలా ఊగుతూ ఉంటుంది. ఆయన ఎవడో పడ్డు, ఎవడు అంటే అర్థం ఏంటి, బాబు ఎంత భయంకరమైన రోడ్లు వెళ్ళినా సరే వీళ్ళందరిని ఫెవిక్ విక్కేసి భక్తి జీవితం ఇలా ఉంటే బాగుంటుంది. అంటే అది యాడ్ వేసాడు, బట్ నేను ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. అంటే అంత స్ట్రాంగ్గా అంత ఖచ్చితంగా మన భక్తి జీవితం ఉండాలి. అలాగే సేవకుడైనా, సేవ చేసేవాడు ఎగిరిపోయి సేవ చేయడం కాదు, 4 ఉన్నాయే చేయాలి, 100 మంది ఉన్నా అదే చేయాలి, 1000 మంది ఉన్నా కృంగిపోయే పరిస్థితుల్లో కూడా నిలదొక్కుని సేవను నిలబెట్టి ముందుకు కొనసాగే ఆ గట్స్ ఎవరిలో ఉండాలి. అలాగే విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు అనుకోండి, ఇంకా చచ్చే వరకు ఆ డెసిషన్ నుంచి వెనక్కి రాకూడదు, అస్తమానం వెనక్కి వెళ్ళిపోయేది కాదు. అందుకే సత్కార్యముల విషయమై నిన్ను నీవే, అంటే అర్థం ఏంటి, ఎవడో చెప్పడం కాదు, నిన్ను నువ్వే కనబరుచుకోవాలి. ఆత్మీయ జీవితంలో నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి, మోటివేట్ చేసి ఇలాగే బ్రతకాలి అనే డెసిషన్ ఎవరిలో ఉండాలి. మీకు అర్థమవుతుందా, ఒక వ్యక్తికి ఎంత చెప్పినా వినకపోవచ్చు కానీ అతని మనసులో కలిగితే ఎవడ ఆపలేదు. అంటే ఇష్టంతో చేసిన పరిచర్యలు వెనక్కి వెళ్ళమండి, అది ఏదైనా సరే. ఇప్పుడు ఇష్టంతో పెళ్లి చేసుకుంటే కష్టమైనా నష్టమైనా భరింతాం, మోజుతో చేసుకుంటే మోజు తీరాక వదిలేస్తాం, అంతే తేడా. చాలామంది ఈ రోజున లవ్ అన్న మోజు, అది లవ్ కాదు, కొవ్వు ఎక్కువైపు పెట్టుకున్న పేర్లే కదే చాలా సందర్భాలు, మోజు ఎక్కువైపోయి. కానీ ఇష్టంతో చేసుకున్నది ఎలాగుంటుంది తెలుసా, ఎంత కష్టమైనా ఏం చేస్తాం. ఇప్పుడు సింపుల్గా చెప్తామండి, సంఘానికి వస్తున్నారనుకోండి, శ్యామ్ పాస్టర్ గారు అంటే మాకు ఇష్టం, ఆయన మంచి పరిచయం చేస్తాను, మీకు ఇష్టమైందనుకోండి, నేను ఏమన్నా పడతాను, ఇష్టం లేదనుకోండి, ఆయన ఎవరు మమ్మల్ని అనడానికి, మేము చిన్నపిల్లలమా, ఇద్దులో పెరిగాం మేము,
చిన్నపిల్ల ఇంకానా అని మనసులో ఏమొస్తుంది? సను కూడా వస్తుంది, పైకి రాదులేండి. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అది ఇష్టం ఉంటే ఏమనిపించదు, మా అన్నయ్య గారే కదా, మా పాస్టర్ గారే కదా, ఒకవేళ అపార్థం చేసుకున్నారేమో, లేకపోతే నిజంగా తప్పు చేసినందుకు తిట్టారేమో అని అనిపిస్తుంది. ఏముంటే? ఇష్టం ఉంటే. అంటే ఇష్టంగా ఉన్నప్పుడు ఏదైనా భరిస్తాం. మీకు అర్థమవుతుందా? అలాగే దేవుడు అంటే మనకి ఇష్టం ఉంటే, విశ్వాసం సేవ అంటే ఇష్టం ఉంటే, ఎన్ని కష్టం వచ్చినా సేవ చేస్తారు సేవకు. దేవుడు అంటే నీకు ఇష్టం వస్తే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి నుంచి వెనక్కి. ఇది స్థిరమైన భక్తి జీవితం. ఏ భక్తి జీవితం చెప్పండి? కానీ ఉద్రేకం చాలా ప్రమాదం. ఏ పనిలోనైనా సరే, అది పనిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వివాహ జీవితం కావచ్చు, దేంట్లో అయినా ఉద్రేకంతో చేసావా ఏమవుతావు? తొందరగా పడిపోతావు. తొందరగా ఏమవుతావు? ఇప్పుడు బహుశా నేను అనుకుంటాను ఎక్కువ మంది ఏ ఉద్దేశంతో చేస్తారండి? ఏ ఉద్దేశం చేస్తారు? మీరేం చేస్తున్నారు? మనసులో ప్రశ్నించుకోండి, పైకి వద్దు. మీరు ఎలా చేస్తున్నారు? ఉద్రేకంతోనే స్థిరంగానా? దేవుని కృపను బట్టి నేనైతే స్థిరంగానే నేను అనుకుంటున్నానండి. నేను ఇలా చాలాసార్లు అనుకున్నాను. కాబట్టి మీరు నమ్మకంగానే చేస్తున్నారని మేమేం చేయాలా? నమ్మాలండి. నమ్మకపోతే ఏం చేస్తాం? నమ్మాలి. నమ్మితేరాల అంతే కదండి. కానీ ఆ నమ్మకాన్ని మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? మరి చాలామందిని నమ్మం, చాలామందిని నమ్మం. వీళ్ళు అన్నం మెతుకులు బ్యాచ్ అనమాట. ఏ బ్యాచ్ చెప్పండి? ఎగిరిపోవడం ఇంకా మామూలు కాదు. ఇంకా అన్నం అది చేద్దాం, ఇది చేద్దాం. అందుకనే చెప్తే ఎక్కువ మాటలు చెప్పుకోండి, తక్కువ నమ్మాలా. ఓవర్ యాక్షన్ చేసి కూడా ఎక్కువ పరిచయం చేయడండి. అలాగని చెప్పడం తప్పన్న ఉద్దేశం కాదు, చెప్పొచ్చు. ఒక్కొక్కటి గాల్లో చెప్తూ ఉంటారు, సంబంధం లేని పనులు చెప్తూ ఉంటారు. కానీ చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి నీ నోటి వెంట ఒక మాట చెప్పావా పోషించుకుని తీరాలి. అది స్థిరమైన విశ్వాస లక్షణం. ఏంటి తెలుసా? ఒక్కసారి మన నోటి నుంచి వచ్చిన మాట ఇక బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల తీసుకోకూడదు. ఒకళ్ళు ఏమంటారు, మాట వెనక్కి తీసుకుంటారంట. మాట ఏం చేస్తారంట? ఇది చిన్నపిల్లాడు, తూచు తూచు వెనక్కి తీసేసుకుంటున్నాను అంటారు. ఇదేం చిన్నపిల్లాట? నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకునేటప్పుడు అరే తూచు తూచు అనుకునేవాళ్ళు కదా. అంటే వీడు గోళీలు నష్టపోతా ఉంటే వీడు తూచు అంటాడు. అలాగే దేవుని మీ విషయంలో కూడా మాట తూచు తూచు అని వాళ్ళు చాలామంది ఉన్నారండి. లేరా? అమ్మ అప్పుడు ఇంత సాక్ష్యం చెప్పావు కదమ్మా అంటే అప్పుడులో చెప్పేయనండి, నా వల్ల కావట్లేదు. దేవుడు అనుకుని సాక్ష్యాను నిన్ను ఫిల్ ఇన్ ద బ్లాంక్, నేను ఫినిష్ చేయనది కదా. దేవుడు అనుకుంటాడండి, దేవుడు కోపం వస్తే రాదా? నువ్వు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నువ్వు పోషించుకోలేకపోతే దేవుడు నిన్ను చూసినప్పుడు అసహించుకుంటాడు. ఏ మాట నీ నోటి వెంట, మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి ప్రభు విషయంలో నీ నోటి వెంట ఒక్క మాట వచ్చిందా పొర్రపాటును కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకా స్టాండ్ అయిపోవాలంతే. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా సరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ రోజున క్రైస్తవ్యం దిగజారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మాట ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ చేతల్లో చూపించేవాళ్ళు. దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలండి? ఎక్కడుంది కదా, కంచు లాంటి బ్యాచ్ నాకు వద్దు. ఎలాంటి బ్యాచ్ కావాలి? కనకము లాంటి బ్యాచ్. కనకం అంటే ఏంటి? కనకంబరాలు కాదు, కనకం అనగా బంగారం. ఏంటి చెప్పండి? అంటే దేవుడికి బంగారం లాంటి విశ్వాసులు కావాలట. ఎలాంటి విశ్వాసులు? నిజంగా మంచిగా పరిచయం చేసేవాళ్ళు. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అని అర్థం. మనం గోల్డ్ రోల్ గోడ్ అయినా ఒక మాత్రం అనుకోవచ్చు, కొంచెం శుభ్రంగాను, కొంచు మరీ దరిద్రం కదండి. ఎవడన్నా వెళ్ళి అయ్యా ఒక గ్రామ్ కొంచెం ఉండని కొనుక్కుంటారు? ఎప్పుడన్నా కొనుక్కుంటారా? ఎవరైనా ఇష్టపూర్వకంగా ఏది కొనుక్కుంటారండి? బంగారం కొనుక్కుంటారు. స్త్రీలు అయితే చెప్పక్కర్లేదు, బాగా చైన్లు, రింగులు, చెవి రింగులు, బ్యాంగిల్స్, రకరకాలు ఉంటాయి. తప్పేం కాదండి, స్త్రీలకి సహజంగా అలాంటి లక్షణం, అలాంటి ఇష్టం ఉండే తప్పేం కాదు. కానీ ఎవరైనా కొంచెం రింగులు, కొంచెం చైన్లు ఎప్పుడైనా వేసుకున్నారా కదా? నువ్వే ఇష్టపడట్లేదు కదా, కంచులాగా ఉండి బంగారం లాంటి విశ్వాసగా నువ్వు లేకపోతే దేవుడిని ఇష్టపడతాడా? ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడాలంటే మనం ఎలాంటి విశ్వాసులు అయి ఉండాలి? గట్టిగా చెప్పండి.
మనకు ముందు చేసిన వాళ్ళు అలాంటి సేవ చేశారండి. ఈరోజు మనం ఇలా నిలబడగలుగుతున్నామంటే వాళ్ళు గొప్ప సేవ చేశారు, గొప్ప పరిచర్ చేశారు, గొప్ప విశ్వాస వీరులుగా మార్చబడ్డారు. అందుకని దేవుని కొరకు సత్కార్యముల విషయమై మాదిరిగా. ఈరోజున మాదిరి ఎక్కడుందండి? మాదిరి ఎక్కడుంది? ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్తున్నా కానీ ఎక్కడ ఏం కనిపించట్లా, ప్రేమ కనిపించట్లా, ఏం కనిపించట్లా. మీరు ఆలోచించండి ఒకసారి, మరి దీంట్లో మీరు కొంతమంది ఉన్నారలే తెలియదు కానీ, ఇక్కడ ఎవరో సువార్త చేయడానికి ప్రాంతానికి వచ్చారండి, ఒక ఆటో వేసుకుని వస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు అయ్యో మిస్ అయిపోయారు అనుకున్నాం, మరలా వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు నేను పరుగుని వెళ్ళి దారిలో ఆపేసి అర్జెంటుగా లోపలికి రన్నాను. ఎందుకన్నా అంటే, అన్న మీరు మంచి సువార్త చేస్తున్నారు, కనీసం కొంచెం అల్పాహారం అయినా తీసుకుందరు కానీ అంటే, అన్న టైం లేదన్నారు. లేదు లేదు లోపలికి రండి అని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇచ్చి కూల్ డ్రింక్ బాటిల్స్ గ్లాసెస్ తెప్పించి వాళ్ళందరికీ చైర్ చేసి, వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులే, సేవకులు ఎవరు రాలే, పెద్దలు వచ్చారట, వాళ్ళు కోయిలుగుడు ఆ ప్రాంతంలో వస్తే వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి ప్రేయర్ చేసి మంచి పని చేస్తున్నారు ఎలా అని చెప్పి పంపించాం. అసలు ఆలోచించండి, వాళ్ళు మనల్ని అడిగారా? మనం వెళ్ళి అడ్డుపడిపోయి ఆటోకు అడ్డుపడిపోయి లేదు లేదన్న, ఎంత బ్రతిలాడితే లోపలికి వచ్చారు కదా, టైం అయిపోతుందనంటే లేదు లేదన్న రండని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చి పంపించాం. అంటే ఏంటి, సువార్త చేసేవాడు మనకు కనిపించినప్పుడు ఆ ప్రేమ మన జీవితంలో ఉండాలి. ఈ రోజున అన్నా సువార్త చేస్తామని వెళ్తూ ఉంటే మీకేంటి, మీకేంటి, అసలు ఈ క్వశ్చన్ వేసాడంటే నుప్పు పాత్ర వేసేయాలి ముందు. ఎందుకని, అసలు ఏంటి అనే ప్రశ్న ఏంటండి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నీకు ప్రాణం పట్టాల్సిన పని నీకేంటయ్యా, నువ్వు ఆ సింహాసనంపై ఉండొచ్చు కదా అంటే ఏమంటాడు, నేను చంపేయలరా కానీ నేను చంపడ్డాను అని అంటాడు ఆయన. అంటే నువ్వు చావాల్సిన ప్లేస్లో నేను చస్తే ఏడుస్తావేంటి, ఇంకా ఎందుకంటావేంటి ప్రాణం పెట్టింది నీకోసమే. ఈ సువార్త వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఈ గ్రామంలో ప్రజలు మార్చబడాలని, నీ సంఘంలో వాళ్ళు బలపరచబడాలని. కానీ ఈరోజు ఒకరు సువార్త చేస్తే వేరొకరు ఓర్చే పరిస్థితి లేదు. మీకు తెలుసా, మనం చిన్నతనంలో ఉన్నప్పుడు ఎక్కడ సువార్త పెట్టినా గ్రామాలు అన్ని సంఘాలలో వెళ్ళిపోయేవారు, వెళ్ళిపోయారు కదండి. అప్పుడు సువార్త సభలు అద్భుతంగా జరిగాయి. ఇప్పుడేంటి, ఆడు పెడితే నేను వెళ్ళడం ఏంటి, రే మన సంఘం అంతా బోర్డర్ దాటడానికి ఇది ఈనాటి పరిచర్య. ఇలాంటి దరిద్ర కొట్టి సేవకులు అందరూ తయారయ్యి సేవను భ్రష్టు పట్టేస్తున్నారు. ఇది నాన్న పట్టించట్లేదా? ఒకవేళ టీవీ వర్తమాన దారి వాక్యం వింటున్న సేవకులకి ఎవరికైనా కోపం రావచ్చు, నువ్వు నిజాయితీ కలిగిన సేవకుడు అయితే నీ సంఘానికి బోర్డర్ పెట్టుకో. ఆలోచించండి, నీ గట్స్ లేవా? నిన్ను ఎన్నుకున్న దేవుడు కాదా? దేవుడు ఎన్నుకుంటే నిన్ను ఎవడాపగలడు, ఎవడాపగలడండి? ఇప్పుడు నన్ను దేవుడే ఎన్నుకున్నాడు అనుకోండి, ఎంతమంది మోసగించిన నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? ముందుకు తీసుకెళ్తాడు, ఆపుతాడా? నేను నమ్మాల్సింది ఎవరిని? మరి మనుషుల్ని నమ్ముకుని ఆడెళ్ళిపోతాడేమో, ఈడెళ్ళిపోతాడేమో, ఆ పాస్టర్ గారికి అట్రాక్ట్ అయిపోతాడేమో, ఈ పాస్టర్ గారికి ఇదేం పోయే కాలం అండి సేవకులకి ఇదేనా? ఇంకొంతమంది విశ్వాసులు యూట్యూబ్లో చూసేస్తున్నామండి వాక్యం. ఎక్కడ చూసేస్తున్నారంట? యూట్యూబ్లో అన్నదండరా నువ్వు అనాలనిపిస్తుంది అంతే కదండి, యూట్యూబ్లో అంటే బాగుంటుంది కదా. ఆలోచించండి, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని ప్రసన్నతను అనుభవించాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. చాలా మంది లైవ్లో చూసేస్తున్నాం, టీవీలో చాలా వాక్యాలు వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో విరివిగా వాక్యాలు వస్తున్నాయి. ఎంత విరివిగా వాక్యాలు వచ్చినా దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాల్సిందే. చాలామంది ఇలాంటి తెలివితేటలో ఎక్కువైపోయి దినాన సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో లైవ్ ఎప్పుడు చూడాలి, యూట్యూబ్లో ఎప్పుడు చూడాలంటే నీకు అవకాశం లేని ప్రాంతంలో ఉండిపోతావు కదా అప్పుడు, లేదా బెడ్ మీద పడిపోయి పరిస్థితి బాగాలేని స్థితిలో అప్పుడు చూడు. అంతేగాని గుండ్రాయిలాగా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మందిరానికి వెళ్ళకుండా ఇంట్లోకి వచ్చిన లైవ్ చూస్తున్నావంటే నేనేమనాలా? కాళ్ళు చేతులు తీర్చి మంచం మీద పడేస్తాడు దేవుడు, అప్పుడు ఎలాగ యూట్యూబే చూడాలి, అప్పుడు ఎలాగ మందిరానికి రాలేవు. కాబట్టి అవి రాకముందే అన్నీ బాగున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన సువార్త ఇప్పుడు చేయాలి, దేవుని కొరకు ఇప్పుడు కార్యాలు కనబరచాలి. అంటే అన్ని బాగున్నప్పుడే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షత అడ్డమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డమని టీవీ ప్రోగ్రాం
ప్రసారం చేయబడుతుంది కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికి అనేక మంది వచ్చి ఈ బేతెల ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, మీరు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకుందాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాట్సప్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవ్వన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయుటకు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.